కవి ప్రపంచంలో ఉండే సంక్లిష్ట విషయాలని, గంభీరమైన విషయాలని చాలా సులభంగా ప్రజలకి, జన రాసులకి చేరవేస్తారు. భరత ఖండము చక్కని పాడియావు, హిందువులు లేక దూడలై ఏడ్చుచున్నా, తెల్లవారను వడసలి కొల్లవారు పితుకుచున్నారు మూతులు బియ్యగట్టి. వంద సంవత్సరాల కిందట చిలకమర్తి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గురించి ఈ పద్యం రాస్తే, 100 సంవత్సరాల తర్వాత గద్దలన్న వ్యవసాయిక దేశం గురించి రాశాడు. భారతదేశం వాక్య సీమల తమ సంతోషాన్ని ప్రకటిస్తారు.